वेलकम टू अवर चैनल फ्रेंड्स एला उन्नारू फ्रेंड्स मन वीडियो लो पोस्टल शाख नीचे क्रोत रिक्रूटमेंट विदलई फ्रेंड्स दाने कोसम मालाकोना अवन रात परीक्षकों केवल पदो तरगति लेदे आईटीआई क्वालिफिकेशन तो वीलिए नोटिफिकेशन रिलीज़ अंड पूर्ति पर्मनेंट गवर्नमेंट जॉब फ्रेंड्स एट कॉन्ट्रैक्ट बेस्ड जॉब का सो दी मन अंदर अप्लाई एपीटीएस अंदर दी एलिजिबिलिटी डायरेक्ट ग्रूप सी रिक्रूटमेंट फ्रेंड्स सो ई नोटिफिकेशन विवरल वीडियो में मनकदा सो लेट्स स्टार्ट द वीडियो बाय द वे फ्रेंड्स चाल मंदिर इंका चैनल सब्सक्राइब प्लीज़ सब्सक्राइब माय चैनल मी सपोर्ट नाकु एंतो कावाली सो लेट्स स्टार्ट द वीडियो मैं नोटिफिकेशन मुझे स्केल पे कोसम चूदा इक चूड़ा स्केल पे अच्छे चूपार आलरेडी चपाने कदा ग्रूप सी नोटिफिकेशन अने फ्रेंड्स अवन फ्रेंड्स डायरेक्ट लेवल टू लगे रिक्रूटार सो मे स्टार्टिंग बेसिक 19,990 नीचे 63,200 वरक उ पूर्ति गवर्नमेंट आर्गनाइजेशन काबटी सेवंथ सीपीसी सैलरी अलाउ दा तो इंपॉर्टेंट एडमिशिबल अलाउंसेस वालू अंत दीनमीद डीए ट्रावलिंग अलाउंस తర్వాత మీరు ఎక్కడ వర్క్ లొకేషన్ చేస్తారో ఆ వర్క్ లొకేషన్ అలవెన్సెస్ ఇవన్నీ మీకు డైరెక్ట్గా అయితే దొరుకుతుంది దాంతో పాటుగా మనం ఏజ్ ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ ఏజ్ కూడా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ముందుగా వాళ్ళు ఏజ్ కోసం అయితే మాట్లాడుతున్నారు సో ఏజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 18-13 ఇయర్స్ అయితే వరకు ఏజ్ అయితే అడుగుతున్నారు సో 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ దీనికి అర్హులే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్కి సో ఏజ్ క్యాలిక్యులేషన్ కూడా 1 జూలై 2022కి మీకు అయితే ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోమంటున్నారు ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ ఉంటే ఎవరైతే మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో అయితే అప్లై చేయాలనుకుంటున్నారు వాళ్ళు 40 ఇయర్స్ వరకు కూడా ఎలిజిబులే అండ్ అదేవిధంగా మీకు డౌట్ రావచ్చు ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం ఏం మెన్షన్ చేయలేదని సో వాళ్ళు ఇక్కడ ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ కోసం కూడా మెన్షన్ చేశారు ఓబీసీకి అయితే 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు మంచి రిలాక్సేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చూడొచ్చు నో ఏజ్ రిలాక్సేషన్ విల్ బి అలౌడ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కండెక్ట్ అప్లై అగెనిస్టింగ్ అన్రిజర్వ్డ్ పోస్ట్ ఎవరైనా సరే అన్రిజర్వ్డ్ వేకెన్సీస్కి కానీ అప్లై చేసిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే మాత్రం ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వమని చెప్తున్నారు ఫ్రెండ్స్ సో సింపుల్గా వీళ్ళు ఇందులో క్లియర్ చేస్తారు ఏంటంటే మీరు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కానీ పెడితే మీరు మీ ఉన్న కోటాలోనే మీరు అప్లై చేయాలి మీరు కానీ జనరల్కి అప్లై చేస్తే మీకు ఎటువంటి ఎలిజిబిలిటీ కూడా ఉండదు ఎటువంటి మీకు ఆ ఎస్సీ ఎస్టీ బెనిఫిట్ అయితే దొరకదు ఫ్రెండ్స్ సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్గా మీరు తెలుసుకోవాలి సో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఫ్రెండ్స్ మనం ఒకసారి వేకెన్సీస్ కోసం కూడా మనం మాట్లాడుకుందాం సో వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి మీకు నేను వేకెన్సీస్ చూపిస్తున్నాను చూడండి సో వేకెన్సీస్ విషయానికి వస్తే మీకు ఇక్కడ చూసుకోవచ్చు పోస్ట్ ట్రేడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బ్రేకప్ కూడా ఇచ్చారు ముందుగా మనకి ఇక్కడ చూసుకుంటే ఈ వీళ్ళు స్కిల్డ్ ఆర్టిజన్స్ని అయితే రిక్రూట్ చేస్తున్నారు జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి గజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్ట్ ఫ్రెండ్స్ ఇవి ఇందులో వేకెన్సీస్ అయితే వాళ్ళు డివైడ్ చేశారు 4 వేకెన్సీస్ని అయితే వాళ్ళు అరెస్ట్ చేశారు ఫస్ట్ది మీకు ఎంవీ మెకానికల్ స్కిల్డ్ వర్కర్స్ రెండోది చూసుకుంటే ఎంవీ ఎలక్ట్రీషియన్ స్కిల్డ్ వర్కర్స్ మూడోది కాపర్ టిన్ స్మిత్ నాలుగోది అప్ హోల్స్టర్ స్కిల్డ్ సో ఇలాగ 4 వేకెన్సీస్ అయితే మీకు అరెస్ట్ చేశారు ఎంవీ మెకానికల్ సర్వీసెస్కి చూసుకుంటే మీకు 4 వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఎస్సీకి ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఒకటి అన్రిజర్వ్డ్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి ఎంవీ ఎలక్ట్రీషియన్స్కి అయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటే ఉంది అది అన్రిజర్వ్డ్కి ఉన్నది కాపర్ అండ్ టిన్ స్మిత్కి అయితే ఒకే వేకెన్సీ ఉంది అది ఎస్సీకి ఉన్నది అప్ హోల్స్టర్కి అయితే ఒక వేకెన్సీ ఉంది అది ఓబీసీకి ఉంది ఫ్రెండ్స్ సో వేకెన్సీస్ అయితే డివైడ్ మీరు ఎలా చేశారో చూశారు కదా ఫ్రెండ్స్ సో దీన్ని బట్టి మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు ఏం మెన్షన్ చేశారు వాళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారో కూడా చూద్దాం ఇవి ఫ్రెండ్స్ వేకెన్సీస్ సో ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏ సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్ట్ టు ట్రేడ్ ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ మీకు ఏ సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్ట్ టు ట్రేడ్ మీద ఏదైతే ట్రేడ్ కోసం వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారో దాంట్లో మీకు ఒక ఐటీఐ సర్టిఫికేట్ కానీ ఉంటే మీరు దీనికి అర్హులు ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ లేదు మేము అప్లై చేయాలనుకుంటున్నాం అని అంటే మీరు 8వ తరగతి పాస్ అయ్యి ఇక్కడ అది కూడా మెన్షన్ చేశారు మీరు 8వ తరగతి పాస్ అయ్యి మీరు ఈ మీదనిచ్చిన ఏదైనా వర్క్లో ఒక 1 ఇయర్ మీరు వర్క్ చేసినట్టు మీ దగ్గర ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నా మీకు సరిపోతుంది ఫ్రెండ్స్ సో మీకు ఇక్కడ 2 విధాలుగా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఐదర్ మీరు టెక్నికల్ ఐటీఐ సర్టిఫికేట్తో మీరు అప్లై చేయొచ్చు
లేదు మా దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ అంటే మీరు 8వ తరగతి పాస్ అయ్యి మీద ఏదైనా ఒక 1 ఇయర్ మీరు వర్క్ చేస్తున్న ట్రేడ్లో వర్క్ చేస్తున్నా మీరు అర్హులే ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఎవరైతే హెవీ మోటార్ వెహికల్ మీరు ఎంవీ మెకానికల్ అనే పోస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి మీరు కానీ అప్లై చేయాలి అంటే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి, అది కూడా హెచ్ఎంవీ. హెచ్ఎంవీ అంటే ఏం కాదు ఫ్రెండ్స్, హెవీ మోటార్ వెహికల్. హెవీ మోటార్ వెహికల్ మీరు తొక్కారు అని ఒక డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉంటే మీరు దానికి కూడా అర్హులే ఫ్రెండ్స్. సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా అర్థమయ్యాయి కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఒకసారి దీని లాస్ట్ డేట్ కూడా చూద్దాం. లాస్ట్ డేట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మీరు ఇది చూసుకోవచ్చు, ఇక్కడ లాస్ట్ డేట్ అయితే మీకు ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికెంట్ ఈజ్ 9/1/2023, 9 జనవరి 2023 వరకు అయితే దీని లాస్ట్ డేట్ ఉంది. మీరు ఈ లాస్ట్ డేట్ లోపల మీరైతే దీన్ని అప్లై చేయొచ్చు. అండ్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎటువంటి రాత పరీక్షలు లేవని. అవును ఫ్రెండ్స్, దీనికి వాళ్ళు అయితే పర్టికులర్గా ఎగ్జామ్ ఏమీ పెట్టడం లేదు, కేవలం మీకు నాలెడ్జ్ ఉందో లేదో ట్రేడ్ టెస్ట్లోనని ఆ మెథడ్ ఆఫ్ సెలక్షన్లో మీకు ట్రేడ్ టెస్ట్ మాత్రం ఒకటి వాళ్ళు కండక్ట్ చేస్తారు, అది కూడా మీకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత. అది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్, సెలక్షన్ ఆఫ్ ద స్కిల్డ్ ఆర్టిజన్ షల్ బి మేడర్ ఫ్రమ్ అమాంగ్ ఎస్ ద క్యాండిడేట్ ప్రొసెసింగ్ రిక్వెస్టింగ్ క్వాలిఫికేషన్స్ బై మీన్ ఆఫ్ కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ బేసిస్ ఆఫ్ సిలబస్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్. మీకు ఏదైతే ట్రేడ్ ఉందో ఆ ట్రేడ్ మీద మీకు వాళ్ళు ఒక చిన్న ట్రేడ్ టెస్ట్ అయితే తీసుకుంటారు, దానికి మించి ఇంకేం ఉండదు ఫ్రెండ్స్ ఎగ్జామ్ పర్టికులర్గా. సో మనం ఈ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, ఈ అప్లికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో ముందు ఇప్పుడు మనం ఒకసారి చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ అయితే మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా ఆఫీస్ ఆఫ్ ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ గ్రేమ్స్ రోడ్ చెన్నై, చెన్నై నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అండ్ వీళ్ళు ఈ అప్లికేషన్ అయితే ఇండియన్ సిటిజన్స్ కోసం అప్లై అయితే చేశారు. సో ఇండియన్ సిటిజన్స్ అందరూ దీనికి అర్హులే, మన ఏపీటీఎస్లో ఉన్న వాళ్ళందరూ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఐటీఐ ట్రేడ్ ఉండి మీకు కానీ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. వేకెన్సీస్ తక్కువ అని ఆలోచించకండి, ఇలాంటి తక్కువ వేకెన్సీస్లోనే మీకైతే మంచి ఆపర్చునిటీస్ కూడా దొరుకుతుంటాయి, ఎందుకంటే ఈ వేకెన్సీస్కి ఎవరు ఎక్కువ అప్లై చేయరు తక్కువని. సో ఇలాంటి దాంట్లోనే మీరైతే మీ జాబ్ని సంపాదించగలరు ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ప్రాసెస్ని ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. మనం ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ కోసం తెలుసుకుందాం. అప్లికేషన్ అయితే మీకు వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్, మీరు మీకు నేను అప్లికేషన్ ఇప్పుడు చూపిస్తాను, దాని ఫార్మేట్ ఏంటి ఉందో దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఫిల్ చేసి అయితే బై పోస్ట్ మీరైతే పంపించాలి. అండ్ దీంతోపాటుగా చూసుకుంటే మీరు ఏ డాక్యుమెంట్ అటాచ్ చేయాలంటే మీద ఒక 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే దాంట్లో పెట్టాలి మీరు. అలాగే విత్ అప్లికేషన్ ఫామ్ ఒక పోస్టల్ ఆర్డర్ ఐపీఓ మీరు ఒకటి తీయాలి, 100 రూపీస్ది 100 రూపీస్ ఐపీఓ మీరు తీసి దానికైతే మీరు జతపరచాలి. జతపరిచి మీరైతే పంపించాలి. మీ అప్లికేషన్ అంతా కంప్లీట్గా స్క్రూటినీ గట్టా కంప్లీట్ అయిన తర్వాత మీరు ట్రేడ్ టెస్ట్కి పిలిచినప్పుడు ట్రేడ్ టెస్ట్ కోసం 400 రూపీస్ వీలైతే ఎగ్జామినేషన్ ఫీజ్ ఛార్జ్ చేస్తారు, అది మీరు అప్పుడు ఇస్తే సరిపోతుంది. అండ్ అప్లికేషన్ మీరు స్పీడ్ పోస్ట్లోనే పంపించాలి ఫ్రెండ్స్, స్పీడ్ పోస్ట్ ఆ రిజిస్టర్ పోస్ట్లోనే పంపించాలి. మీరు నార్మల్ పోస్ట్లో పంపిస్తే మీరు రిజెక్ట్ అవుతుంది. మీ ఫొటోస్ మీద మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి, సెల్ఫ్ అటెస్టెడ్ చేయకపోయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మీరు మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏదైనా ఉన్నా అది కూడా మీరు అటాచ్ చేయాలి, దాంతోపాటుగా మీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నవి కూడా అటాచ్ చేయాలి. ఆ తర్వాత మీది ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో దాని మీద అన్నిటి మీద మీరు మీ ఓన్ సంతకం అయితే చేయాలి. ఆ తర్వాత మీ దగ్గర హెవీ మోటార్ లైసెన్స్ ఉంటే దాన్ని కూడా జిరాక్స్ అయితే పెట్టాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిలప్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ మస్ట్ బీ సైన్డ్ ద క్యాండిడేట్ అండ్ అకంప్లీషన్ విత్, అప్లికేషన్లో సంతకం పెట్టి మీరు ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలని చెప్తున్నారు. ఈ డాక్యుమెంట్స్ ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఏజ్ ప్రూఫ్ పెట్టాలి, రెండోది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 3 టెక్నికల్ క్వాలిఫికేషన్, 4 డ్రైవింగ్ లైసెన్స్, 5 ట్రేడ్ ఎక్స్పీరియన్స్, 6 కమ్యూనిటీ సర్టిఫికేట్, 7 EWS సర్టిఫికేట్. ఇందులో మీకు ఏవేవైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరు అప్లికేషన్ అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. సో అప్లికేషన్ పంపించవలసిన అడ్రస్ అయితే మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టిజన్స్ అని మీద మీరు రాసి ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ గ్రేమ్స్ రోడ్ చెన్నై, దీనికి మీరు స్పీడ్ పోస్ట్ అయితే చేయాలి. అది 9/1/2023 కల్లా మీరు ఈ నోటిఫికేషన్ అయితే పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు నేను అప్లికేషన్ ఫామ్ని అయితే చూపిస్తున్నాను, మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఫామ్ ఈ నోటిఫికేషన్ కావాలనుకుంటే జస్ట్ మీరు నాకు లైక్ చేసి అప్లికేషన్ ఫామ్ను ఒకటి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇమీడియట్లీ నేను లింక్ని అయితే షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ స్కిల్డ్ ఆర్టిజన్స్ అని ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఇందులో మీకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ మీరు ఫిల్ చేయాలి, ఇక్కడ మీ ఫోటో డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ దాని మీద మీ సంతకం పెట్టిన ఫోటో మీరు అంటించాలి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరు రాయాలి, మీ కేటగిరీ డీటెయిల్స్ రాయాలి, మీ పేమెంట్ ఏదైతే ఐపీఓ తీస్తారు కదా ఫ్రెండ్స్ 100 రూపీస్ దాని డీటెయిల్స్ రాయాలి, ఒకవేళ మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ
ఉమెన్ క్యాండిడేట్ అయితే మీరు ఎటువంటి ఫీజు పే చేయక్కర్లేదు. వాళ్ళకి ఇక్కడ జస్ట్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఏది ఉందో అది మీరు మెన్షన్ చేస్తే చాలు. మీ తండ్రి పేరు రాయాలి, మీ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి, దాంతోపాటుగా మీ నేషనాలిటీ, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్, ఆ తర్వాత ఎడ్యుకేషన్, ఆ తర్వాత ఐటీఐ డీటెయిల్స్ ఏమున్నాయి అవి, ఆ తర్వాత మీరు ఎక్కడైనా పని చేశారా ఆ డీటెయిల్స్ ఉంటే పెడతారు, లేదంటే అవసరం లేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ దగ్గర మోటార్ వెహికల్ది కానీ ఉంటే మీరు ఆ పోస్ట్కి అప్లై చేస్తే ఆ డీటెయిల్స్ చేసి మీ డేట్ ప్లేస్ రాసి మీరు ఇక్కడ మీ సిగ్నేచర్ని అయితే చేసి మీరు ఈ అప్లికేషన్ అయితే ఈ మీదని చూపించిన అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఈజీ అప్లికేషన్ ఫ్రెండ్స్, మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అప్లికేషన్ అందరూ అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి మీ దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ. జై హింద్.